హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిస్కవర్ ద వరల్డ్ సోలో ట్రావెలర్. సో మీరు స్టార్టింగ్లో చూసినట్టు ఇవాళైతే మనము చాలా బ్యూటిఫుల్ ప్లేస్, నెల్లూరులో ఫేమస్ అయినటువంటి చాలా బ్యూటిఫుల్ పులికాట్ లేక్ మరియు వేణాడు దర్గానైతే మనమైతే ఇవాళ ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో ఈ వేణాడు దర్గా అనేది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ప్రతి ఒక్కటి నేనైతే ఈ వీడియోలో మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. సో ముందుగా మనమైతే సూళూరుపేటకైతే రీచ్ అయిపోవాలన్నమాట. ఇది నేషనల్ హైవే మీద నుంచి వెళ్ళొచ్చు. సో ఫస్ట్గా మనమైతే సూళూరుపేట రీచ్ అయిపోవాలి. సో మనమైతే ఫస్ట్ సూళూరుపేట టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఇది సూళూరుపేట టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్లో సూళూరుపేట వస్తుంది. సో అక్కడి నుంచి టువర్డ్స్ శ్రీహరికోట పోయే రూట్లో అయితే మనమైతే ప్రయాణం అయితే చేయాలన్నమాట. సో ఇది మీరు చూస్తున్న రూటు, ఇదైతే శ్రీహరికోట పోయే రూట్ అనమాట. ఇది చుట్టూ పులికాట్ లేక్తో కవర్ అయి ఉంటుంది. సో సూళూరుపేట నుంచి ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ వేణాడు దర్గాకి డిస్టెన్స్. సో ఆన్ ది వేలో మనమైతే ఈ పులికాట్ బాట్ సెంచరీ అయితే మీరైతే చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసు. సో మేమైతే సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి వాటర్ పెద్దగా లేవు. సో ఫుల్ రైనీ సీజన్లో కానీ మాన్సూన్లో కానీ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేసు. మీరైతే చూడొచ్చు మొత్తం సాల్ట్ వాటర్ లేక్. మన ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అనమాట. మొత్తం సాల్ట్ వాటర్ లేక్. ఇక్కడికి ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చాలా చాలా దేశాల నుంచి, వేరే వేరే ప్లేసెస్ నుంచి ఈ ప్లేస్కి అయితే ఫ్లెమింగో బోట్స్ అయితే వచ్చి ఇక్కడ అయితే బ్రీడింగ్ చేసి తర్వాత అవి అయితే రిటర్న్ అయిపోతాయి. సో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మనమైతే మంచి బ్యూటిఫుల్ రోడ్డు ఉంటుంది సూళూరుపేట నుంచి వేణాడు దర్గా టర్న్ తీసుకునే దగ్గర వరకు. ఆ టర్న్ తీసుకున్న తర్వాత మెయిన్ రోడ్ నుంచి దర్గాకి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ 10 కిలోమీటర్స్ అనేది చాలా అంటే చాలా ఛాలెంజింగ్గా అడ్వెంచరస్గా అయితే ఉంటుంది అన్నమాట. సో రోడ్డు మొత్తము గుంతలు గుంతలుగానే ఉంటాయి, మొత్తం ఎర్రమట్టి రోడ్డు. సో ఎటు చూసినా గుంతలు కానీ చుట్టూ బ్యూటిఫుల్ సీనరీ. ఈ సీనరీని మరియు ఆ వాటర్ని ఆ వ్యూస్ని చూసుకుంటూ మనకైతే టైం అయితే అస్సలు తెలియదు. కానీ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఈ రోడ్లో చాలా కాషియస్గా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. సో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అనేది మనకైతే 1 అవర్ వరకు అయితే పడుతుంది అనమాట. 1 అవరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఆ వేలో వచ్చేటప్పుడు చిన్నపిల్లకాయలని కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ వెరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం అనమాట. సో ఫైనల్గా మనమైతే వేణాడు దర్గాకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే అనమాట లొకేషను. వేణాడు అనే ఊరు నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో మనం అక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ నుంచి నడుచుకుంటూ దర్గా వరకు అయితే నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. సో ఆన్ ది వేలో ఇక్కడ ఈ రీసెంట్గా ఈ షెడ్ అయితే వేశారు. ప్రీవియస్గా ఈ షెడ్ కూడా లేదు. ఇక్కడ మొత్తం ఎడారి అనమాట, మొత్తం ఎడారి. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ సహారా డెజర్ట్ అనమాట. ఒక డెజర్ట్, ఒక బ్యూటిఫుల్ డెజర్ట్ మధ్యలో 144 ఫీట్ దర్గా అనేది చాలా ఒక వింతలాగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను సెప్టెంబర్ 9కి అయితే ఇక్కడ, సెప్టెంబర్ 10 ఇక్కడైతే గంధ మహోత్సవం జరుగుతుంది. సో ఫైనల్గా మనమైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. హజరత్ షేక్ దావుద్ షా వలీ దర్గా అనమాట ఇది. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. సో దర్గా అంటే చాలా పెద్దగా ఏమి ఉండదు, చుట్టూ షెడ్ ఉంటుంది అనమాట. షెడ్లో 144 ఫీట్ ఉన్న దావుద్ షా వలీ మనమైతే మజార్ని అయితే చూడొచ్చు. సో ఇదే అనమాట మొత్తం షెడ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మీరు 144 ఫీట్ ఉన్నటువంటి ఒక మజారు. అంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్దదై ఉండొచ్చు. సో మీరు ఇంతకన్నా పెద్ద మజారు ఎక్కడైనా చూసి ఉంటే కమెంట్లో అయితే మీరైతే తప్పకుండా అయితే కమెంట్ చేయండి. సో అది మీరు ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద మజారు ఉన్న దర్గాని చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.
సో ఇది 144 ఫీట్ అనేది మనమైతే చుట్టూ నడవచ్చు. చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి ఫేమస్, ఏ టైంలో రావాలి అనేది అంటే అమావాస్య రోజు ఇక్కడ చాలా రష్గా ఉంటుంది అన్నమాట. అమావాస్య రోజు ఇక్కడ ఈ మజార్లో హార్ట్ బీట్ అనేది కదులుతూ ఉంటుంది అన్నమాట. ఈ మజారు లైవ్లో చాలామంది అయితే చూడవచ్చు, మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి వేనాడు దర్గా, దౌద్ షావలి దర్గా అని చెప్పి. మీరు ఈ యొక్క సమాధి కదులుతూ ఉంటుంది అన్నమాట, లైవ్లో అయితే చూడవచ్చు ఈ సమాధి ఎలా కదులుతుంది అనేది. 144 అడుగులు సమాధి ఒక్కసారిగా కదులుతూ ఉంటే మీరు చూస్తే అది ఒక ఆల్మోస్ట్ అద్భుతమనే అనుకోవచ్చు. సో ఇక్కడ చాలామంది వస్తారు, చాలామంది మొక్కులు తీసుకుంటూ ఉంటారు, పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి ఇక్కడకు ఉయ్యాలు కడుతూ ఉంటారు పిల్లలు పుట్టడానికి. ఇంకా చాలామంది వచ్చి ఇక్కడికైతే అమావాస్య రోజు వచ్చి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారు, అలానే ప్రార్థనలు అయితే చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడైతే చాలా ప్లీజెంట్గా ఉంటుంది. సో అమావాస్య రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ప్లాన్ చేసుకొని మీరైతే రావచ్చు. సో ఇక్కడ ఉండడానికి పెద్దగా ఫెసిలిటీస్ లేకపోయినా మీరైతే కొంచెం కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంకా ఉండడానికి బెడ్షీట్స్ అవన్నీ తెచ్చుకుంటే చాలా నైట్ స్టే అయితే చేయొచ్చు, ఆల్మోస్ట్ నైట్ స్టే అయితే చేస్తారు. సో ఇక్కడ ఫాతే అనేది కూడా చెరిపించుకోవచ్చు. ఈ 144 మీటర్స్ దర్గా అనేది ఒక సమాధి, 144 అడుగుల సమాధి, చాలా పెద్ద సమాధి ప్రపంచంలోనే. సో చుట్టూ అయితే ఒక రౌండ్ వేయడానికి ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయితే పడుతుంది అన్నమాట, ప్రశాంతంగా మొత్తం రౌండ్ వేయడానికి. చూడొచ్చు మీరు ప్రతి ఒక్కరు పూలు తెచ్చుకొని గంధం తీసుకొని వచ్చి పన్నీరు రోజ్ వాటర్ తీసుకొని వచ్చి. సో ఆ విధంగా పూజలైతే ప్రార్థనలైతే కోరికలనైతే తీర్చుకుంటారు. సో ఇంట్లోకి ఏమన్నా కావాల్సింటే టెంకాయలు అవన్నీ ఎక్కడైతే దొరుకుతాయన్నమాట, ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట ఈ దర్గా. సో ఈ దర్గాలో మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో చుట్టూ మీరైతే ఎక్స్ప్లోర్ చేయవచ్చు, ఒక 1-2 కిలోమీటర్స్ చుట్టూ వెళ్ళేసి మీ ఓన్ వెహికల్లో బైక్ కానీ కార్ కానీ ఏ వెహికల్ తెచ్చుకున్నా కానీ మీరైతే చుట్టూ తిరిగి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడి నుంచి మనకి ఆ పులికాట్ లేక్ కూడా వెళ్ళి పులికాట్ లేక్ వ్యూస్ని కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ బ్యూటిఫుల్ ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి షార్ అనేది ఒక కొంచెం దూరంలో అయితే ఉంటుంది అన్నమాట. సో మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ రోడ్డుకి మాత్రమే మీ వెహికల్స్ని ప్లేస్ చేసుకోండి. సో లోపలికి తీసుకుని వెళ్ళడానికి అయితే అస్సలు ప్రయత్నించకండి, ఎందుకంటే మొత్తం ఇసుక, నేను చెప్పినట్టు ఎడారి, ఎడారిలో ఇసుక తప్పక ఇంకేముంటుంది. ఇసుకలోకి మీ వెహికల్స్ ఒక్కసారి ఇరుక్కొని పోతే బయటికి లాగడం అనేది మీ వల్ల సాధ్యమైన పని అయితే కాదు, మీకు అడిషనల్ సపోర్ట్ అయితే కావాలి. ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ట్రాక్టర్స్ని తీసుకుని వచ్చి మీరైతే మీ వెహికల్స్ని మళ్ళీ బయటికి లాక్కోవాల్సి వస్తుంది అన్నమాట. సో అది తెలియక చాలామంది ఇక్కడ వాళ్ళ వెహికల్స్ని తీసుకుని వచ్చి లోపలికి చెట్ల కింద పెట్టుకోవడానికి పార్కింగ్ చేసుకోవడానికి అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో అలాంటి తప్పు ఎవరైతే చేయబాకండి. సో మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-10 వెహికల్స్ అనేవి ఇరుక్కొని పోయి ఉన్నాయన్నమాట. సో అలాంటి తప్పు మీరు చేయబాకండి. మెయిన్ పార్కింగ్ ఏరియాలోనే మీ వెహికల్స్ని పార్క్ చేసుకొని దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే రండి. మీకు ఏం కావాలన్నా కానీ అక్కడ బయట షెడ్ లాగా ఉంటుంది అన్నమాట, ఆ ఏరియాలోనే ఆ ప్రాంగణంలోనే టెంకాయలు కానీ వత్తిలు కానీ ఏం కావాలన్నా కానీ అక్కడ ఉంటాయి, తీసుకోండి. దాంతోపాటు మీకు నిత్యావసర వస్తువులు ఏమేం కావాలో అవి మీరు ఫస్ట్గానే తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ కానీ దొరకవు, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాంటివి ఏమి దొరకవు, అంటే ఇక్కడ రోడ్డు చాలా అసలు బాగుండదు. దాంతోపాటు ఇది ఒక ఎడారి, ఇక్కడ ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ. కానీ మీ ట్రిప్ అనేది చాలా అడ్వెంచరస్గా అయితే ఉంటుంది అన్నమాట. ఒక చాలామంది అడ్వెంచర్ రైడ్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదా, సో వీకెండ్లో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ అడ్వెంచర్ ట్రిప్ అనేది మీ లైఫ్లో గుర్తుండిపోతుంది అన్నమాట. సో ఆ ట్రిప్ కానీ రోడ్ జర్నీ కానీ ఆ బ్యూటిఫుల్ వ్యూస్, పులికాట్ లేక్, ఆ 144 అడుగుల సమాధి కానీ అన్నీ అయితే మీకు మోస్ట్ మెమొరబుల్గా నిలిచిపోతాయి. సో ఇదన్నమాట ఈ వీడియో. అయితే మీకైతే ఈ వీడియో నేనైతే నచ్చిందని అనుకుంటాను, మీకు కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో మీకోసం నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.